Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీపై చంద్రబాబు ట్వీట్. రజనీకాంత్ను ఇంకా తిట్టించాలనేనా? రజనీకాంత్ని అనవసరంగా తిట్టారు, ఆయనకు వెంటనే సారీ చెప్పండి. చంద్రబాబు ట్వీట్ వేయగానే వైసీపీ నేతలు నిజంగానే సారీ చెబుతారా? సారీ చెప్పకపోగా ఇంకాస్త రెట్టించే అవకాశం ఉంది. పోయినసారి రజనీ ఎపిసోడ్లో కలగజేసుకునే వారు కూడా ఈసారి తిట్లదండకం అందుకునే ప్రమాదం ఉంది. మరి చంద్రబాబు ట్వీట్ దేనికోసం? నిజంగానే రజనీకాంత్కి క్షమాపణ చెప్పించడానికా, లేక వైసీపీ నేతల్ని రెచ్చగొట్టి మరీ తిట్టించడానికా? ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుస్తకావిష్కరణకు వచ్చిన రజనీకాంత్ ఎన్టీఆర్ని ఆకాశానికెత్తేశారు. పనిలో పనిగా చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో సహజంగానే వైసీపీ నేతలకు మండింది. రజనీకాంత్ను చడామడ తిట్టేశారు. వెన్నుపోటుదారుడని, మోసగాడని, రోగిశ్రీ అని నానా మాటలు అన్నారు. ఈ ఎపిసోడ్ కాస్త చల్లారుతుందనుకుంటున్న టైంలో మళ్ళీ చంద్రబాబు ట్వీట్ వేసి వైసీపీ నేతల్ని రెచ్చగొట్టారు. దీంతో సెకండ్ ఎపిసోడ్లో కూడా రజనీకి కోటింగ్ తప్పదని తేలిపోయింది. రజనీకాంత్పై వైసీపీ మోకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం అంటూ ట్వీట్ వేశారు చంద్రబాబు. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీకాంత్ లాంటి లెజెండరీ పర్సనాలిటీపై వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదని, ఎవరినీ పల్లెత్తు మాట అనలేదని, పలు అంశాలపై ఆయన అభిప్రాయాలు మాత్రమే చెప్పారని గుర్తు చేశారు. అయినా అహంకారంతో ఆయనపై వైసీపీ నేతలు అర్థం లేని విమర్శలు చేశారని మండిపడ్డారు. రజనీ క్యారెక్టర్పై వైసీపీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మివేయడం లాంటివని అన్నారు. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలని, జరిగిన దానికి క్షమాపణ చెప్పి తప్పు సరిదిద్దుకోవాలని సూచించారు. చంద్రబాబు ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. దీనికి వైసీపీ నుంచి రియాక్షన్లు ఇంకా మొదలు కాలేదు. మొదలైతే క్షమాపణలు చెప్పకపోగా ఈసారి రజనీతో పాటు చంద్రబాబుకి కూడా చాకిరేవు తప్పనిసరి. అంటే పరోక్షంగా వైసీపీ నేతల్ని రెచ్చగొట్టి మరీ రజనీపై తిట్ల దండకం చదివేలా చేస్తున్నారన్నమాట చంద్రబాబు.